పార్లమెంట్లో ప్రతిపక్షాల మీద దేశద్రోహ ముద్ర మరొకసారి బీజేపీ ప్రభుత్వం వేయటం అన్నది దిగ్భ్రాంతి కలిగించే విషయం. గతంలో కమ్యూనిస్టుల మీద, ముఖ్యంగా సిపిఎంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ మీద అప్పుడు చైనాతో సంబంధాలు ఉన్నాయని, లేదా చైనా ఏజెంట్లని ముద్ర వేసి అందరినీ జైలుకి పంపించిన సందర్భం ఉంది. మా నాన్న కూడా అప్పుడు జైలుకి వెళ్ళారు. నిజానికి అవి వట్టి అవాస్తవాలను తర్వాత అర్థమైంది. వాళ్ళందరి తర్వాత చాలా కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. జ్యోతిబాసు, నమోదిబాసు అందరూ, వీళ్ళంతా ముఖ్యమంత్రులు అయ్యారు. చాలా గౌరవం పొందారు. అత్యంత దేశభక్తులు వాళ్ళు. రాజకీయంగా విమర్శలు చేయలేక ఇప్పుడు ఇప్పటికి వచ్చేసరికి కమ్యూనిస్టులే కాదు, మొత్తం కాంగ్రెస్ ప్రతిపక్షాలు అన్నీ కూడా చైనాతో కుమ్మక్కై పనిచేస్తున్నాయని రాజ్యసభలో పీయూష్ గోయల్ మంత్రి, లోక్సభలో ఆయన ఆరోపణ చేశారు. దీనికి ఆధారం ఏమంట అంటే, అమెరికా ఒక ఆయన నైవేలి సింగం అనే ఆయన షాంఘైలో ఉంటూ ఒక మీడియా కంపెనీ నడుపుతున్నాడంట. ఈయనకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రాపగాండా వింగ్తో సంబంధం ఉందంట. ఆయన న్యూస్ క్లిక్ అనే ఈ నెట్వర్క్కు ఆయన సహాయం ఇచ్చాడంట. 32 కోట్లు, 32 కోట్లు అండి వీళ్ళ దీంట్లో. ఈ 32 కోట్లకు సంబంధించి లెక్కలు తెలియలేదంట, అందుకని సంబంధం ఉందంట. ఇది చూడండి, ఇది 2021లోనే ఈ పేరుతో న్యూస్ క్లిక్ ఆఫీస్ మీద దాడి చేయటం, రోజుల తరబడి అకౌంట్స్ తీసుకొని వాళ్ళని వేధించడం, ఇది ఎంత జరిగింది. ఏం తేలింది లేదు, అక్కడ ఏమి దొరికింది లేదు. తర్వాత ఢిల్లీ హైకోర్టు ఆయనకు ప్రబీర్ పురకాయిస్తాను, ఇవన్నీ చూస్తుంటాడు. బెయిల్ ఇవ్వడము, ఇవన్నీ కూడా బెయిల్ కాదు, ఇవన్నీ ఏం లేవని చెప్పడం, వాళ్ళకు రిలీఫ్ ఇవ్వడం, అవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇప్పుడు ప్రభుత్వము, మోడీ ప్రభుత్వం ఇబ్బందులు పడింది కాబట్టి ఆ అంశాన్ని మళ్ళీ తిరగదోడి ఈసారి కేసులు నిలబడేయట్లేవు కాబట్టి న్యూయార్క్ టైమ్స్లో ఒక స్టోరీ వచ్చిందని దాని ఆధారంగా ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ వాటి అన్నింటిలో చాలా పెద్దగా రాశారు. ఏం రాశారు? న్యూయార్క్ టైమ్స్ రాసింది. న్యూయార్క్ టైమ్స్ ఏమంటుంది అంటే, చైనా ప్రాపగండ, అనుకూల ప్రాపగండ. ఏంటి చైనా అనుకూల ప్రాపగండ? నిజం చెప్పాలంటే ఆ పత్రికలో అప్పుడప్పుడు తీవ్రమైన వ్యాసాలు చైనా వ్యూ పాయింట్ను వ్యతిరేకించేవి కూడా వస్తుంటాయి. నాకైతే కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీతో సహా చాలాసార్లు చైనా అంశం మీద రెచ్చగొట్టే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతుంటారు. మోదీ మెత్తబడ్డాడు అని, మోదీ ఇప్పుడు ఈరోజు కూడా మీరు నిన్న ఈరోజు కూడా చూస్తారు, షీ జిన్పింగ్తో మీరే మాట్లాడారు, మీరే మెత్తబడ్డారు, ఎల్ఓసీ దగ్గర మీరే తగ్గారు, ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకని అంటే బీజేపీ మీద పైచేయి సాధించాలని. అలాంటి కాంగ్రెస్ చైనా తరఫున వాళ్ళతో చేతులు కలిపిందని ఆరోపణ చేయటము, కాంగ్రెస్ను కమ్యూనిస్టులను కూడా కలిపి ప్రతిపక్షం మొత్తం మీద ద్రోహులు అని ముద్ర వేయటం ఎంత ఘోరం అండి. ఇండియాని పేరు పెట్టుకున్నందుకు ప్రతిపక్షాన్ని ఏమో తిడుతున్నారు, మరోవైపున ముద్ర వేస్తున్నారు. పీయూష్ గోయల్ చాలా సొఫిస్టికేటెడ్ లీడర్ అని చెప్తుంటారు కదా, ఆయన దీనికి ఆధ్వర్యం వహించారు. దీని మీద ప్రబీర్ పురకాయిస్తా అప్పుడు 2021లోనే వివరణ ఇచ్చాడు. అసలు పురకాయిస్తా దాన్ని కమర్షియల్ ఎంటర్ప్రైజ్గానే నడుపుతున్నారు, దానికి సంబంధించిన ఖాతాలు, పద్ధతులు కార్పొరేట్ రూల్స్ ప్రకారమే అది పూర్తిగా నడుస్తుంది. అటువంటి కార్పొరేట్ వ్యవహారాన్ని అదేదో రాజకీయము, అంతర్జాతీయ సంబంధాలు ఇదంతా చెప్పడం, ఆ మొత్తం కూడా చెప్పే కదా, ఎవరి మీద చూసినా ఇదే ఆరోపణ వాళ్ళు చేసేది. ఆ విధంగా ప్రతిపక్షం మొత్తాన్ని దేశద్రోహులుగా చిత్రించడం అయితే ఘోరమైన అంశం. అందుకనే ఈరోజు ప్రతిపక్షాలు, ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కలిసి ఒక అవిశ్వాస, ఐ మీన్ ప్రివిలేజ్ మోషన్, హక్కుల తీర్మానం ఇచ్చే హక్కుల నోటీసు. మమ్మల్ని అందరినీ అవమానించారు పీయూష్ గోయల్ తన వ్యాఖ్యలతో, ఆయన మా హక్కులకు భంగం కలిగించారు, మేము దేశద్రోహం ఆరోపించడం ఏంటి మా మీద అని వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ ఎప్పుడు వస్తుందో మనం చూడాలి. ఈ లోపల మీడియా మటుకు 2021 కేసు కూడా ఒక పత్రిక ఇస్తుంది. 2021లో అంటే 2 ఏళ్ల కిందటే వీగిపోయిన ఒక ఆరోపణను ఒక విదేశీ పత్రికలో రాయించి మళ్ళీ ఏదైనా బీజేపీ మీద రాయమనండి. న్యూయార్క్ టైమ్స్ కానీ, వాషింగ్టన్ పోస్ట్ కానీ, లేకపోతే బీబీసీ కానీ వాళ్ళ మీద వెంటనే హడావుడిప చేస్తారు. వాళ్ళ మీద నిషేధాలు, బీబీసీ స్టోరీ మీద నిషేధం పెట్టడం కూడా మనకు తెలుసు కదా, మోదీనే ఉన్నంటే అవతలని అనిపిస్తున్నారు అన్నమాట. ఇది చాలా తీవ్రమైన విషయం. వాళ్ళొక్కరే దేశభక్తులు, మిగిలిన వాళ్ళందరూ దేశద్రోహులు అన్న మాట
అది చెల్లుబాటు కాదు సరికదా, అది చాలా ఘోరమైన రాజ్యాంగబద్ధమైన ఉల్లంఘన. మరి వీళ్ళు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీస్, హక్కుల నోటీస్ ఏమవుతుందో మనం చూద్దాం. రెండవది, 2021లో చెల్లుబాటు కాదు, 2023లో చెల్లుబాటు అయిపోతుందని వీళ్ళన్నట్టుగా అందరు ఏదో ద్రోహులుగా భావించబడతారని నేనేం అనుకోవట్లేదు. ఎందుకంటే ఎంతో అందరూ వీళ్ళు చాలా పేరు, దేశమంతటికీ తెలిసిన నాయకులు, పార్టీలు. రాజకీయ తేడాలు ఉండొచ్చు కానీ అసలు వాళ్ళను ఇంకెవరితోనో కలిపి ముడిపెట్టడం చాలా పొరపాటు. ప్రబీర్ పురకాయిస్తే ఆ రోజు చాలా స్పష్టంగా ఖండించారు కూడా. సింగం కూడా ఖండించాడు. సింగం కూడా ఇప్పుడు 69 ఇయర్స్ ఏమో ఉన్నాయి. హీజ్ అన్ అమెరికన్ సిటిజన్ బేసిక్గా. ఆయన కార్పొరేట్ పద్ధతుల్లో నెట్వర్కింగ్ ద్వారా ఈరోజు ఎంతోమంది మీడియా నెట్వర్క్లు నడుపుతున్నట్టే ఆయన నడుపుతున్నాడు. దాని మీద ఇన్ని ముద్రలు వేసి చైనా ఇది పెట్టి లింకులు పెట్టి, చైనాలో వీళ్ళందరూ వ్యాపారాలు చేయట్లేదు, అమెరికా కంపెనీలు అనేకం, మరి వాళ్ళందరూ కూడా సంబంధమేనా? కాబట్టి చైనాతో ఒక ముద్ర వేస్తే అంతా అయిపోతుందనే ఒక కుటిల వ్యూహం దీని వెనుక దాగి ఉంది. ఇది ఎలాగో నిలబడదు. మన న్యాయ వ్యవస్థ మీద మనం నమ్మకం ఉంచాలి. ప్రబీర్ పురకాయిస్త కూడా గొప్ప శాస్త్ర విజ్ఞానం, తర్వాత ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. న్యూస్ క్లిక్, వైర్, స్క్రోల్ ఇట్లాంటివి చాలా మంచి సమాచారం, ప్రత్యామ్నాయ సమాచారం, ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ మీడియా ఇన్ఫర్మేషన్గా ఉన్నాయి. వాటిని కాపాడుకోవటం అవసరం కూడా.